హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురితేజ. ఈరోజు మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టిన టీపీ లింక్ వైఫై సీసీ కెమెరాని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది ఆ బాక్స్. సో ఇక్కడ చూస్తే మీరు సెక్యూరిటీ కెమెరాని వచ్చింది చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇది యాక్చువల్గా నేను ఒక పర్పస్ కోసం పెట్టించాను. సో ఇది బిల్. సో ఇది టీపీ లింక్. ఇక్కడ బ్రాండ్ చూస్తే టీపీ లింక్ ఉంది అండ్ ట్యాపో స్మార్ట్ సెక్యూరిటీ వరల్డ్స్ నెంబర్ వన్ వైఫై ప్రొడక్ట్స్ ప్రొవైడర్స్. సో ఇది హోమ్ సెక్యూరిటీ వైఫై కెమెరా. మోషన్ డిటెక్షన్ ఉంది, నైట్ విజన్ ఉంది, అప్ టు 30 ఫీట్, 1080p అంటే హై డెఫినేషన్లో వీడియో రికార్డ్ అవుతుంది అండ్ మైక్రో కార్డ్ స్లాట్ ఉంది అండ్ మెమరీ వచ్చేసి 128 GB వరకు. సో ఇది గూగుల్ అసిస్టెంట్తో కూడా వర్క్ చేస్తుంది అండ్ అలెక్సా కూడా ఉంది. అండ్ ఇది స్టోరేజ్ ఎలా సెట్ చేసుకోవాలన్నా ఇది అండ్ తర్వాత పొజిషనింగ్ చేసుకోవడం ఒకటి. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి: 180p ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ప్రైవసీ మోడ్, నైట్ విజన్, 2-way ఆడియో, షేరింగ్, లోకల్ స్టోరేజ్, లైవ్ వ్యూ, ఈజీ సెటప్. సో ఇక్కడ దీని డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే దీని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కాస్ట్ ఉంది 2899 రూపీస్ ఉంది. ఇది మనకి అమెజాన్లో 1700కి అంతకు వచ్చింది. సో హోమ్ సెక్యూరిటీ వైఫై కెమెరా మోడల్. సో డిఫాల్ట్ ఇందులో ఉన్నాయి, ఇందాక మనకు కనిపించినవి ఉన్నాయి. ఇక్కడ దీంట్లో ఏమైతే ప్యాకేజ్ కంటెంట్స్ ఉన్నాయి అవి కూడా వచ్చినాయి. ఒక కెమెరా, డీసీ పవర్ అడాప్టర్, మౌంటింగ్ స్క్రూస్, మౌంటింగ్ టెంప్లేట్ అండ్ స్విచ్ అప్గ్రేడ్. సో దీన్ని మనం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి లోపల కెమెరాలో చూద్దాం. అండ్ దీనికి 1 ఇయర్ వారంటీ కూడా వస్తుంది. 1 ఇయర్ వారంటీ, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి అక్కడ. సైడ్ ఓపెన్ ఇచ్చాడు. డిఫెన్స్ కెమెరా, లోపల యూజర్ మాన్యువల్ ఉంది. ఇది యాక్చువల్గా వాల్ మౌంట్స్కి మనం హోల్స్ పెట్టుకోవడానికి టెంప్లెట్. ఇది అక్కడ ప్లేస్ చేసుకుని అక్కడ ఈ ప్లేస్లో స్క్రూస్ ఫిక్స్ చేసుకుంటే టెంప్లెట్ ఫిక్స్ అయిపోతుంది. అక్కడ మనకి కెమెరా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్విక్ స్టార్ట్ గైడ్. దీంట్లో కెమెరా సెటప్ అదే ఉంది అండ్ డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి బార్ కోడ్ ఉంది. స్క్రూస్ ఇవన్నీ ఉన్నాయి, సెటప్ ఎలా చేసుకోవాలి. అండ్ తర్వాత ఇది పవర్ అడాప్టర్. సో పవర్ అడాప్టర్ వచ్చేసి 9 వాట్స్ ఉంది, అవుట్పుట్ ఉంది. దీంట్లో ఏమో బ్రాండింగ్ ఏం లేదు, టీపీ లింక్ ఇక్కడ ఉంది బ్రాండ్, టీపీ లింక్ ఇది కూడా. ఫ్లాష్ వేయడం వల్ల అనుకుంటా సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు. టీపీ లింక్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో ఇక్కడ మన కెమెరా ఉంది, ప్యాకింగ్ సీల్ చేస్తుంది. ఒకసారి తీస్తే మళ్ళీ పనిచేది ప్యాకింగ్. సో ఇదే కెమెరా చూడండి. మెటీరియల్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ చాలా బాగుంది. ఉన్న దాంట్లో షైనింగ్ కూడా ఉంది మెటీరియల్. అండ్ ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరు ఎలా కావాలి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించిన టెంప్లెట్ ఇది ఇలా వస్తుంది. సో మీరు వాల్ మౌంట్కి ఈ స్క్రూస్ ఇలా ఈ టెంప్లెట్ అంటించుకుని అక్కడ స్క్రూస్ కానీ ఫిక్స్ చేసుకుంటే దీన్ని అక్కడ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకుని ఆ తర్వాత మీరు దానికి మీకు కావాల్సినట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వాల్ మౌంట్ ఉంటుంది, ఇది మనకి కిందకి ఫోకస్ అవుతుంది. ఇది మనకి
సెక్యూరిటీ కెమెరాలా బాగా పనిచేస్తుంది. లైక్ ఇంట్లో ఉన్నప్పుడు మనకి డోర్ దగ్గర ఎవరన్నా ఉన్నా, లేదా ఫుడ్ అది ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిన డెలివరీ బాయ్స్ వాళ్ళని చెక్ చేసుకోవడానికి, లేదా ఇంటికి వాళ్ళు తీసుకొచ్చి వచ్చారో మనం డోర్ ఓపెన్ చేసే ముందు వాళ్ళని మనం మానిటర్లో చూసుకొని తీయవలసిన వాళ్ళు అయితే తీయచ్చు, లేదంటే డోర్ దగ్గర నుంచి మాట్లాడి పంపించవచ్చు. ఆ పర్పస్కి ఓపెన్ చేస్తుంది. అండ్ ఇది వైర్లెస్ యాక్సెస్ ఉంది కాబట్టి మనం దీన్ని ఇంట్లో పెట్టుకుని ఆఫీస్ నుంచి లేదా షాప్లో పెట్టుకుని మొబైల్ నుంచి దీన్ని మనం లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో అప్పుడు షాప్లో కనుక పెట్టుకుంటే షాప్లో ఉన్న వాళ్ళ వర్కర్స్ అందరూ క్లియర్గా వర్క్ చేస్తున్నారు లేదా అన్నది మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఎవరన్నా వర్కింగ్ విషయంలో ఎందులో అన్న మిస్టేక్స్ చేసినా ఏం చేసినా మనం అప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పవచ్చు అది చేయట్లేదు ఏంటి అడగట్లేదు. సో ఇది ఒకసారి నేను ఫిక్స్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను మళ్ళీ ఒక వీడియో తీసి దీన్ని రివ్యూ పెడతాను. ఇదైతే ఈ బాక్స్ కంటెంట్స్లో అయితే వచ్చింది. ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. ఇది ఫ్లాష్ వరకు యూజ్ అవుతుందా లేదంటే జస్ట్ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. బట్ ఇక్కడ మైక్ హోల్స్ ఉన్నాయి రెండు. అండ్ తర్వాత ఇక్కడ రీసెట్ బటన్, ఇక్కడ ఎస్డి స్లాట్ ఉంది, ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. దీంట్లో 2-way అవుట్పుట్ ఉంది. లైక్ మనం మాట్లాడవచ్చు, వీడియో కాలింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా దీన్ని. బట్ మనం ఇక్కడ నుంచి రిసీవర్లోంచి వాయిస్ తీసుకుని మనం అవతల వైపు వినవచ్చు. దీన్ని ఇక్కడ మనం ఇంట్లో ఫిక్స్ చేసుకుంటే మన మొబైల్లో అక్కడ ఆడియో కూడా వస్తుంది. సో ఇక్కడ మైక్స్ ఉన్నాయి కాబట్టి అవి పనిచేస్తే. అండ్ మోషన్ డిటెక్షన్ కూడా ఉంది దీంట్లో. సో 30 feet డిస్టెన్స్లో దీని ముందు ఎవరైనా వెళ్తే ఇది యాక్టివేట్ అయ్యి వెంటనే మనం క్యాప్చర్ చేస్తుంది. సో ఇది ఎలా ఉందన్నది నేను ఒకసారి ఓపెన్ చేసి దీన్ని చెక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది, క్వాలిటీ అవుట్పుట్ ఎలా ఉంది, ఇవన్నీ నేను మీకు చెక్ చేసి మళ్ళీ దానికి కూడా ఒక రివ్యూ వీడియో పెడతాను. సో దీని డీటెయిల్స్ అయితే కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. దీని సీరియల్ నెంబర్ కూడా ఉంది. సో ఇది అన్బాక్సింగ్ వీడియో. దీన్ని రివ్యూ చేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో దీని డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.